హాయ్, వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్యామిలీ అండి. మీరు చూస్తున్నారు మా జబర్దస్త్ ఫ్యామిలీ. ఇప్పుడు దాకా మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ వీడియో చూద్దాం, దీన్ని కూడా సపోర్ట్ చేసేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మీకు? చెప్తాను వినండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు కదండి కడప జిల్లాలో, అక్కడికి వెళ్తున్నాం. అది కూడా దేంట్లో వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో, ఎక్కడ హోటల్లో దిగుతున్నామో, అన్ని లొకేషన్స్, అరుతు పక్క ఎక్కడెక్కడ తిరిగామో, అక్కడ ఫేమస్ ఏమిటో, బ్రహ్మం గారి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాము, ఆ ఇల్లు లోపల కూడా చూపిస్తాను, తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. తెలుసు కదా మీకు పోతులేరు వీరే బ్రహ్మేంద్ర స్వామి అంటే, మీరు ఆల్రెడీ మన తంబైల్లో చూసే ఉంటారు. సో ఈ వీడియో కూడా తప్పకుండా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా వేస్ట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సముద్ర పని రే, ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మనం ఎలా వెళ్తున్నామంటే ఆటోలో వెళ్తున్నాం. అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడికంటే నెల్లూరు అనమాట మా ప్లేస్, నేటివ్ ప్లేస్ నెల్లూరు టు కడపకి వెళ్తున్నామండి. అంటే కడప డిస్టిక్ అనమాట. డిస్టిక్లో బద్వేల్ మండలం ఉంది. ఆ బద్వేల్ మండలంలో మన స్వామిగారు నివసిస్తారన్నమాట. ఆ ప్లేస్ అనమాట, అక్కడికి వెళ్తున్నాం. మనం బ్రహ్మం గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండారండి? ఆయన తాళపత్ర గ్రంథాల్లో చాలాని నిజాలు జరగబోయేవి, జరిగినవి కూడా చెప్పున్నారు. అవన్నీ మీ అందరికీ తెలుసు. నేను ఈ వీడియోని లెంతీ చేయకుండా షార్ట్కట్లో లాగేస్తాను. మన జర్నీలో వెళ్తూ వెళ్తూ చెప్తాను ఏం చేశారు, ఏంటి, ఎక్కడ తిరిగామన్న విషయం అన్నీ మీకు చెప్తాను. ప్లస్ వాచ్ చేస్తూ ఉండండి, ఎక్కడికి వెళ్ళదు ఈ పూర్తి వీడియో చూడండి. ఇదేనే కాదు, చాలా వీడియోస్ చేస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది, అన్ని వీడియోస్ చూడండి. మా పిల్లలకి నిద్ర వచ్చేసిందండి, బయట చల్లగాలి వస్తుంది, చెట్లు పొలాలు కదా ఉండేది. సో ఇంకా మేము మార్నింగ్ 8:00కి బయలుదేరామండి. 8:00 బయలుదేరామంటే ఇక్కడ నుంచి మా నెల్లూరు నుంచి ఆ బద్వేల్ మండలంకి వెళ్ళాలంటే 120 కిలోమీటర్స్ పడుతుందండి నియర్బై. సో కొద్దిగా ట్రాఫిక్, సెకండ్ది రోడ్లు చూసారా, కొండల మధ్యలో అనమాట. ఆ కొండ, రెండు కొండల మధ్యలో నుంచి వెళ్ళాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వెళ్తుంటే మటుకు. మీరు మా పాత వీడియోస్ చూడకపోయి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు. మీరు ఈ వీడియో అయ్యాక నెక్స్ట్ ఆ వీడియో చూడండి. పాత వీడియో చాలా వైరల్ అయ్యాయి, అది మన కాశీకి వెళ్ళామన్నమాట. కాశీకి వెళ్ళి ఇచ్చిన పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఉన్నాయి, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని కూడా అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అడ్జస్ట్ అయ్యి కూర్చోవాలి కదండి. సో మేమంతా ఫ్యామిలీకి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలా బ్యాక్ సీట్లో వచ్చేసి మా వాళ్ళు, నేను అందరం కూర్చునేసాము మా పిల్లలతో సహా. మీరు రావాలంటే ఇక్కడికి బద్వేల్కి చాలా బస్సెస్ ఉంటాయి నెల్లూరు నుంచి. సో మీకు ఎక్కడ దిగుతే అక్కడ ఖచ్చితంగా ఉంటుంది బస్వే కూడా, ఖచ్చితంగా రావచ్చు. బద్వేల్కి ఇంకా 70 కిలోమీటర్స్ ఉందండి. అంటే మేము మార్నింగ్ టిఫిన్ చేసాం, టీ తాగాం, సో బ్రేక్ చేసుకుంటూ వచ్చాం అన్నమాట.
మరి ఇప్పుడైతే వచ్చేసామండి మన బ్రహ్మం గారి మఠానికి. క్వైట్ ఆపోజిట్ రోడ్లోనే ఉంటుందండి బ్రహ్మం గారి మఠము. సో ఇప్పటికైతే వచ్చాం కదా, ఇంకా ఫ్రెష్ అవుదామని ఫస్ట్ రూమ్స్ వెతికామండి. ఇక్కడ ఆశ్రమాలు ఉన్నాయంట, మేమైతే అక్కడికి వెళ్ళలేదు. సో మేము వెళ్ళాము, ఒక హోటల్లో దిగాము, లాడ్జ్ అనమాట, చాలా బాగుంది. అక్కడ కూడా తీసుకుని వెళ్తాను చూడండి, దాని ఫేర్ కూడా ఎంతో చెప్తాను. ఈ వీడియో మటు పూర్తిగా చూడండి, ఎక్కడ మిస్ చేయదు, మిస్ చేసే మటుకు చాలా మిస్ అవుతారు. కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఓకే, లెట్స్ వాచ్. ఇదేనండి మన లాడ్జ్ అనమాట, ఇప్పుడు మనం దిగింది డీలక్స్ లాడ్జ్. చాలా బాగుంది ఇన్సైడ్ కూడా. పైన మనకెంత తక్కువకే ఇచ్చాడండి, మేమందరం కలిసి ఉన్నాము, ఒక 3,000 to 5,000 లోపలే ఇచ్చారండి వన్ డేకి. పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంది చూసారుగా. ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసామండి. ఇది వచ్చేసి టెంపుల్ అనమాట, టెంపుల్ ఎదురుగా అనమాట. ఇది టెంపుల్ ఎదురుగా ఒక గుడి ఉంది, దాని పక్కనే ఒక గోపురం ఉంది. ఇది ఒక వే, మా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి షార్ట్కట్కి వే వస్తుందండి, అది కూడా చూపిస్తాను మీకు మధ్యలో. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, గుడి ఎంట్రన్స్. రైట్ సైడ్ షాప్స్ ఉంటాయండి, లెఫ్ట్ స్ట్రైట్గా షాప్స్ ఉంటాయి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, వరుసగా ఉంటాయన్నమాట. మన తిరునాళ్ళకి ఎలా పెడితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది. ఆ షాపింగ్ వీడియోస్ కూడా చూపిస్తాను చూడండి తర్వాత. ఫస్ట్ అయితే మనం టెంపుల్లోకి వెళ్దాం. ఓకే, టెంపుల్లోకి వెళ్ళే లోపల అండి మనకి రైట్ సైడ్లో ఉంది. ఆ రైట్స్లో అయితే మనకి భోజనాలు ఫ్రీ ఉంటుందన్నమాట, వాళ్ళే మీకు పిలిచి మరీ చెప్తారు. కావాలంటే మీరు అక్కడైనా తినొచ్చు, లేదా మీ ఇష్టం వచ్చిన చోట్లో తినొచ్చు. ఇక్కడైతే 4-5 ఉన్నాయంట వాళ్ళ ఆశ్రమాలు, భోజనాలు అన్నీ ఫ్రీగా పెడతారు. అయితే లోపలికి వెళ్తున్నాం, మా పిల్లలు మాకన్నా ముందు వచ్చేసారు లోపలికి. ఇది ఒక వే అండి, మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఒక వే ఉంది, ఆ వే కూడా చూపిస్తాను. ఇటు వస్తే ఇప్పుడు లోపలికి వచ్చాం కదా, ఇంకోటి మా హోటల్కి బ్యాక్ సైడ్ నుంచి అనమాట, నడవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఈ బ్యాక్ సైడ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అనమాట ఫ్యామిలీ మొత్తము. ఇక్కడ నుంచి స్ట్రైట్గా క్వైట్ ఆపోజిట్లోనే ఉందండి అదే టెంపుల్, చాలా దగ్గర అనమాట, అందువల్ల మేము చూస్ చేసుకున్నాము. ఆశ్రమాలు కూడా చాలా బాగున్నాయంట అండి, కాస్ట్ కూడా 50 rupees అలా ఉన్నాయంట పర్ డే. మేమైతే వెళ్ళలేదు అక్కడికి, కుదరలేదు మాకు టైం లేక. సో ఇప్పుడైతే మేము ఇటు వచ్చాము చూడండి, కానీ కొద్ది రూట్ పర్లేదండి, బాగానే ఉంది, అందరు రావచ్చు, బాగానే ఉంది. మాది 10 సంవత్సరాల కోరిక అండి రావాలని బ్రహ్మం గారి మఠానికి, కానీ ఎప్పుడు కుదరలేదు. కానీ ఈసారి మటుకు డేర్ అండ్ డేర్ చేసాము, ఫ్యామిలీతో వచ్చేసాము. చాలా హ్యాపీగా ఉంది మాకైతే, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట, దీని లోపలికి వెళ్తే గుడి మనకి రైట్ సైడ్ నుంచి వస్తుందన్నమాట లోపలికి ఎంట్రన్స్. చూడండి చూపిస్తాను, మన బ్రహ్మం గారి దేవుడి ఫోటో కూడా ఉంది, స్టార్టింగ్లోనే పెట్టుంటారు. చూడండి చూపిస్తాను, ఎంట్రన్స్ అనమాట ఇది రైట్ సైడ్ నుంచి టెంపుల్లోకి. దీని పక్కన ఒక బావి కూడా ఉంటుంది. ఇంకా ఈ బావి కాదండి, ఇంకో బావి కూడా ఉంది, దాని స్పెషాలిటీ చెప్తాను. అదైతే తప్పకుండా చూడండి ఆ బావి, అది జింక కొమ్ము ఉంది కదా, జింక కొమ్ముతో వన్ డేలో తొమ్మారంట, అది గుంట తొమ్మి బావిలా చేశారంట వన్ డేలో. ఆ హిస్టరీ కూడా చాలా ఉంది, తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వస్తుంది అది చూడండి. ఇప్పుడు స్ట్రైట్ కనబడుతుంది కదండి, అది వచ్చేసి భోజనాలు పెట్టేది ఆశ్రమం అండి, స్ట్రైట్గా ఉండేది. దానికి రైట్ సైడ్లో మన గుడి గోపురం అండి, దాని నుంచి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం అయితే ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వచ్చాము. ఇంకా నైట్ ఏమైనా స్టే చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ హ్యాపీగా స్టే చేయొచ్చండి. చాలా చల్లగా ఉంది, చాలా కూల్గా ఉంది. ఎంతైనా ఇలాంటి ప్లేసెస్ అద్భుతం అండి, అది కానీ వచ్చి చూసిన వాళ్ళకే తెలుస్తుంది, మాటల్లో చెప్పడం కాదండి. ఇంకోటి యాక్చువల్లీ మేము హిందీ మాట్లాడతామండి, తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మటుకు క్షమించమని అనుకుంటున్నాను. ఏమైనా కరెక్షన్స్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంకా చూస్తూ ఉండండి. ఇది ఎంట్రన్స్ అండి, ఇది గుడి లోపలికి వెళ్ళే రూట్ అనమాట. ఇంకోటి గజస్తంభం ఉంటారు కదండి మన దేవుడిది, సో అది దాని కింద పక్కనే వచ్చేసి శివుడు లింగం అండి. దానికి ఆపోజిట్ మన శివుడు బొమ్మ లింగం ఉంటుందండి, చాలా బాగుంది. అంటే లోపలికైతే అలో లేదు కెమెరా, సో అందువల్ల నేను బయట నుంచే రికార్డింగ్ చేయాల్సి వచ్చిందండి. ఇంకో అద్భుతం ఏంటంటే, మేము రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకో చూపిస్తామండి, చాలా చాలా ఉన్నాయి హిస్టరీ, దేవుడు చెప్పాలంటే వస్తూనే ఉన్నాయి. ఇంకా దగ్గరలో మనకి బనగానపల్లి అని ఒక ఉండండి కర్నూలు డిస్టిక్లో, అక్కడ వాళ్ళు వెళ్ళి నివసించారంట, అక్కడ అద్భుతాలు కూడా సూపర్ అండి.
చూపిస్తాను చూడండి నెక్స్ట్ వీడియో. పార్ట్ టూ కూడా తీసానండి, ఖచ్చితంగా చూడండి. పార్ట్ టూలో కూడా వస్తాయి. ఇప్పుడైతే నేను పార్ట్ వన్ వీడియో మాత్రమే చూపిస్తున్నాను, అంటే టైం సరిపోదు, ఫుల్లీ లెంత్ అయిపోతుందండి వీడియో. మన బ్రహ్మం గారి స్వామి శిష్యుడు ఉన్నారండి, సిద్ధయ్య గారని. ఆయన హిస్టరీ కూడా చాలా ఉందండి, ఆ స్వామిగారి హిస్టరీ కూడా చాలానే ఉంది. చెప్పుంటే ఈ వీడియో అయితే సరిపోదు. అలాగే మేమైతే దర్శనానికి లోపలికి వెళ్ళాము. లోపలికి వచ్చేటప్పుడు అక్కడ మామూలుగా చెట్టు హిస్టరీ కూడా ఒకటి ఉందండి. ఆ చెట్టు కింద చింతకాయ చెట్టుకి మల్లెపూలు విక్రసిస్తాయంట అండి, అది నేను విన్నాను. చాలా ఉన్నాయి, బనగాలపల్లిలో ఉంది, కడప డిస్టిక్. అక్కడ వీడియో కూడా నేను పంపిస్తాను, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూడండి. లింక్ అయితే షేర్ చేస్తాను ఈ వీడియో కింద చూడండి. మా దర్శనం అయితే అయిపోయిందండి, ఇంకా బయటకు వచ్చినాక షాపింగ్కి వెళ్తామండి, అది కూడా చూడండి. ఏ హోటల్ దిగుతాము చూపిస్తాను చూడండి మళ్ళీ. మనం గుడి బయట నుంచి వచ్చిన తర్వాత రైట్ సైడ్ రాగానే ఇదేనండి అన్నదానం పెట్టే ప్లేస్. స్ట్రైట్గా ఇక్కడికి వచ్చేయాలి. అన్నీ కొత్తగా రీమోడల్ చేశారండి టెంపుల్స్, చాలా వరకు ఇంతకుముందు అలా ఉండేది కాదంట, చాలా వరకు రీమోడల్ చేశారు. ఇది లోపల మన బోనాలు పెడతారు. ఫుడ్ కానీ బాగానే ఉందండి, హ్యాపీగా తినొచ్చు చూడండి లోపల ఇలా ఉంటుంది. ఇలా ఉన్నాయంటండి, ఇంకా 4-5 ప్లేసెస్ ఉన్నాయి. మనం అయితే ఇక్కడికే వచ్చాము, గుడి టెంపుల్ పక్కనే ఉందండి. అమ్మా చిన్న ఆశ. నీతి టెలిఫోన్ అని ఉటా ఫోన్ ఇంకా రూమ్కి వచ్చేసామండి, ఇంకా రిలాక్స్ అవ్వాలి. రూమ్లో ఏసీ కూడా ఉందండి, టీవీ ఉంది. కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా మీకు, 2500 నుంచి 3000 లోపలే ఉంటుందండి. అది వాళ్ళ సీజన్ డిపెండింగ్ బట్టి ఉంటుందంట. ఇంకా మార్నింగ్ అయిపోయిందండి, మనం ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట. మన వీర బ్రహ్మేంద్ర స్వామి గారి ఇంటి దగ్గరకు వచ్చాము. అక్కడ ఎంట్రన్స్లో ఇది కొత్తగా కట్టారు టెంపుల్, సీతారాముడు సూపర్ దన్ అండి, ఎక్సలెంట్గా ఉంది. మా లోపలికి వెళ్ళి చూసామన్నమాట, మీకు చూపిస్తాను చూడండి, చాలా చాలా సూపర్గా ఉందండి. జై శ్రీరామ్. చూసారు కదండి ఈ టెంపుల్, ఇంకా ఇక్కడ పూజ అంతా అయిపోయిందండి. సో ఇక దీనికి వైట్ లెఫ్ట్ సైడ్ అండి టెంపుల్. ఇక్కడ వచ్చి ఒక చెట్టు కూడా ఉంది, ఆ చెట్టుకు కూడా ఒక హిస్టరీ ఉంది. ఓకే అండి, ఆ హిస్టరీ కూడా ఉంది. మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, తిరిగిందే తిరుగుతున్నారు, ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి రైట్ సైడ్ అండి, ఇక్కడ నుంచి సారీ లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఈ టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడే ఉంటుంది, వైట్ ఆపోజిట్లో. అక్కడికి వెళ్ళంగానే మన బ్రహ్మం గారు ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి వైట్ ఆపోజిట్ ఇదే అనమాట మన బ్రహ్మం గారు ఇల్లు అనమాట, వాళ్ళ ఉన్న ఇల్లు. అది చూసి మాకు చాలా ఆనందం అండి, చెప్పలేనంత ఆనందము. ఇక్కడ కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చండి. ఎంతైనా స్వామిగారి ఇల్లు కదండి, ఆ ఆనందం వేరనమాట.
అందరూ ఆల్రెడీ వస్తున్నారు బయటికి. మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. కొద్దిగా రీమోడల్ చేశారంటండి. ఇంకా ఇంతకుముందు అయితే లోపలికి అలౌ కూడా చేసేవాళ్ళంట. సో ఇప్పుడైతే కొన్ని రీజన్స్ వల్ల క్లోజ్ చేశారండి. దేవుడి ఫోటో పెట్టేసి చాలా బాగుందండి. చక్క మీద డిజైన్ కానీ ఇవన్నీ వాళ్ళు దేవుడు గారి దగ్గర నుండి చేసుకున్న ఇల్లు అంట. ఇది చూడండి, స్తంభాలు కానీ ఎక్సలెంట్ అండి. ఆ డిజైన్లు కానీ అంతా చూసారండి. ఇక్కడ రుబ్బు రోల్ కూడా ఒకటి ఉంటుందండి. అంటే దేవుడు మేబీ అప్పుడు మిగిలినవని ఇక్కడ దాచారన్నమాట. ఇంత దూరం వచ్చాము, మన స్వామిగారి ఇంట్లోకి మమ్మల్ని లోపలికి పోనీ లేదు. సో మనం చాలా ఫీల్ అయ్యానండి. కానీ మనకి దేవుడు ఎక్కడో ఒక దగ్గర రూట్ చూపిస్తారు కదండి, చూపిస్తాను చూడండి. మీకు ఇంటి లోపల కూడా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చి డిజైన్స్ అన్నమాట. దీనికి మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి, ఒక బావి కూడా ఉంటుంది. ఆ బావి హిస్టరీ కూడా మీకు చెప్పాను కదా ఇందాక, చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఆ బావి కూడా వన్ డేలో జింక కొమ్ముతో తోమారంటండి. ఇంకా మేబీ మీకు ఇక్కడ హిస్టరీ ఉందండి. నేనైతే ఆ ఫోటో పెడతాను, మీకు కావాలంటే పాస్ చేసి చదవచ్చు. చూడండి, ఈ ఇంటి లోపల గురించి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఫస్ట్ వాటర్ దగ్గరికి వెళ్దామండి. ఈ వాటర్ తాగి చూసామండి, ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, చాలా స్వీట్గా ఉన్నాయి. ప్యూర్ వైట్ అండి వాటర్ కూడా, అస్సలు సూపర్ అంటే సూపర్ అండి. నిజంగా నేను చెప్తున్నాను కాదు, నేను తాగి చూశాను కాబట్టి చెప్తున్నాను. చూపిస్తాను చూడండి ఇంకా మీకు. చూడండి, మన స్వామిగారు ఇల్లు చూపిస్తాను లోపల. మళ్ళీ అవకాశం మిగతా వాళ్ళకి ఉంటుందో లేదు నాకు తెలీదు, నాకైతే దక్కిందండి. చూడండి ఇంటి లోపల అన్నమాట, స్వామిగారు కట్టుకున్న ఇల్లు అంట. ఇది అప్పుడు పాతకాలం ఇల్లు అండి. చూడండి ఎలా ఉందో, చూసారు కదండి. అప్పటికి రీమోడల్ చేశారండి. ఓకే అండి, రీమోడల్ చేసిన వల్ల ఇది ఉందండి. బాగుంది కదండి. ఇంకా బావి దగ్గరికి వెళ్దామండి. ఓకేనా, చూడండి వెళ్తురు రావడానికి కూడా చాలా బాగా చేశారు. ఇంకా బావి దగ్గరకు వచ్చామండి. ఈ నీళ్ళు కూడా నిజంగా చాలా బాగున్నాయి. చాలా టేస్ట్ అండి, ఎక్సలెంట్. మా పిల్లలు కూడా చూస్తున్నారు చూడండి, తాగాం కూడా అండి. సూపర్, ఎంత వైట్గా ఉన్నాయంటే అండి వాటర్. చూడండి మీకు చూపిస్తాను, చూడు ఎంత క్లీన్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉన్నాయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నమ్మకాలండి. మన ఎంతకైనా బ్రహ్మం గారు స్వామి గారు తోమిన గుంట కదండి, అంటే బావి. సో నమ్మకం మీద తాగాలండి, చాలా బాగుంది. బయటికి రాగానే షాపింగ్ అండి. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఒక టెంపుల్కి వచ్చామండి, శ్రీ ఈశ్వరమ్మ దేవి మఠం అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా తప్పకుండా ఈ టెంపుల్కి వస్తారండి. ఈ టెంపుల్ లోపల కూడా వెళ్ళాం మేము, చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా వచ్చి నడుపు ఈ ప్లేస్కి మటు ఖచ్చితంగా రండి. పక్కనే అన్నమాట, జస్ట్ ఒక 1000 మీటర్స్, అన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయండి.
బై వాక్యం వచ్చేవచ్చు. ఇది అక్కడే దగ్గరలో ఒక ప్లేస్ అండి, ఇది ఇంకో టెంపుల్, ఇది డెవలప్ చేస్తున్నారంట లోపల, సో రిపేరింగ్లో ఉందని మేము లోపల పోలేదు. ఇది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. పార్ట్ టూ వీడియో మటుకు ఖచ్చితంగా వస్తుందండి. పార్ట్ వన్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మటుకు చేయండి ఖచ్చితంగా. పార్ట్ టూ వీడియో కోసం చూడండి. మరి మా పాత వీడియోస్ కూడా మళ్ళీ ఇంకోసారి చూడమని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.